వెరించి గాడికి భూమి మీద మన తర్వాత కాదు మన కంటే శత్రు ఎవరైనా ఉన్నారంటే అది ఆ యోగిగాడు మాత్రమే. షాక్లు ఇవ్వడం కాదు బామ్మ, డైరెక్ట్ గా షాక్ ట్రీట్మెంట్ ఇద్దాం. బామ్మగారూ, మీ బట్టలన్నీ ఐరన్ చేశానండి, మీ రూమ్ లో పెట్టేస్తున్నాను. బంగారం లాంటి ప్లాన్ చెడగొట్టా కదా. ఎరా, ముట్టుకుంటే కరెంట్ గానే షాక్ కొట్టాల్సిందేనా? అంటే అది బాబు ఆ కనెక్షన్ ఎంట్రా చెప్తున్నావు. బంగారం లాంటి ప్లాన్ చెడగొట్టి మళ్ళీ ఇతపడం చెప్తాను. యాదవన్నారు బాబు, కనెక్షన్ రాంగ్ అనే ఇచ్చాను బాబు, కానీ ఈ రాంగ్ రియాక్షన్ అర్థం కావట్లేదు బాబు. కావాలంటే ఒకసారి చెక్ చేసి చూపిస్తాను బాబు. రండి బాబు, మీరు కూడా రండి బామ్మగారు. బామ్మగారు, మీరు ఒక్కసారి బాక్స్ టచ్ చేయండి. ఆలోచించకండి, ఒక్కసారి టచ్ చేయండి. మేఘమాలకి ఏం కాలేదు, మీకు అవుతుందా? టచ్ చేయండి, అంతే అంతే. అయ్యో అయ్యో బామ్మగారు, ఏంటి బామ్మగారు ఇది? ఐరన్ చేసినందుకు మామూలుగా థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది, కాళ్ళు పట్టుకొని మరీ చెప్పటం ఏం పర్లేదండి. నేనేం కాలు పట్టుకోలేదు, ఫ్లోర్ కరెక్ట్ గా తుడిచారా లేదా అని చెక్ చేస్తున్నాను, అంతే 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 అంతే. బామ్మగారు సరిగ్గా చెక్ చేస్తున్నా లేదు అని నేను సూపర్వైజ్ చేస్తున్నా. అమ్మా నువ్వు రారా. అమ్మో, షాక్ ఇస్తారా? షాక్ సరదా తీరిందా? దానికి షాక్ కొట్టకుండా వీళ్ళకి మాత్రమే ఎలా కొట్టింది? ఏం అర్థం కావట్లేదే. హలో చెప్పు పుట్టు బామ్మ, ఏంటి ఇందాక సడన్ గా ఫోన్ కట్ చేసావు? సడన్ గా ఒక రాక్షసు వచ్చుండే అందుకే కట్ చేసిన. అవుగాని ఇందాకేదో చెప్తున్నావు గదే, మేఘమాలకి షాక్ ఇవ్వబోతున్నాం అది ఇది అని. ఏమైంది, ఎందుకు అట్లా చేస్తుండ్రు? ఏం లేదు, ఏదో చిన్న విషయం అంతే. అరే, చిన్న విషయానికే ఎక్కడైనా షాక్ ఇస్తారా? చూస్తుంటే మొత్తానికి ఏదో కథ ఉన్నట్టే అనిపిస్తుంది. ఏంది సంగతి? బా, అదొక పర్సనల్ విషయం, దాన్ని వదిలే, ఇంకా వేరే విషయాలు మాట్లాడుకుందాం. ఏంది పర్సనలా? అంటే నా తాను కూడా నువ్వు దాస్తున్నావన్నమాట. నీకు ముందుగాలే చెప్పిన, నేను నిన్ను నమ్మాలంటే నీకు సంబంధించిన ప్రతి విషయం నాకు తెలియాలే అని. మరి చెప్పినాక కూడా నువ్వు ఇట్లా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావంటే నీతో జర జాగ్రత్తగా ఉండాలే. నిన్ను జల్దీ నమ్ముడా, మస్త్ డేంజరే. గందుకే మన లవ్ కటిఫ్ చేసుకుందాం ప్రిన్స్. హలో బుట్టుబామ్మ, కొంచెం ఆగు కొంచెం ఆగు. అయినా ఏం నువ్వు ప్రతి చిన్న విషయానికి లవ్ కట్ చేసుకుందాం అంటావేంటి? ఏంది ఇది, చిన్న విషయమా? ఒక క్లోజ్ ఫ్రెండ్ కి షాక్ ఇవ్వాలని చూసుడు చిన్న విషయమా? అసలు అది నా ఫ్రెండే కాదు. మరి
నా శత్రువు. నాకు లైఫ్లో ఎవరైనా మర్చిపోలేని శత్రువు ఉన్నారంటే అది ఆ మేఘమాల మాత్రమే. మరి తను నీకు జిగ్రి దోస్తని చెప్పినా? తొక్కేం కాదు, అదంతా నటన. అది కాదు కదా, దాన్ని నీడన్నా నాకు అసహ్యమే. దాని మీద నాకు చిన్నప్పటి నుంచి పగుంది. అది చేసిన అవమానానికి బదులు చెప్పడం కోసం చాలా రకాలుగా ప్రయత్నం చేశాను. నాకు నచ్చనిది, నేను అసహ్యించుకునేది నా ఇంట్లో నా పక్కనే ఉంటుంటే నాకు కంపరంగా ఉంది. అందుకే దాన్ని ఇంట్లోంచి పంపించడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ. నువ్వంటే నాకు ఎంత ప్రేమో, అదంటే నాకంత పగ. నువ్వంటే ఎంత ఇష్టమో, అదంటే అంత అసహ్యం. నీకోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం, అవసరమైతే దాని ప్రాణాలు తీయడానికైనా సిద్ధం. ఇప్పటిదాకా నాలో మాత్రమే దాచుకునే నిజాన్ని, మన మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని నువ్వు అంటున్నావు కాబట్టి, నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను కాబట్టి నిజం చెప్పాను. లేకపోతే ప్రాణం పోతున్నా చెప్పేవాడిని కాదు. ఇంతకు మించి ఇంకేం సీక్రెట్స్ లేవు, నమ్ముతావా? నమ్ముతా ప్రిన్స్, కానీ గట్ల దోస్తని చెప్పి మోసం చేసుడే నాకు నచ్చట్ల. నమ్మించి మోసం చేస్తే మస్తు బాధ అనిపిస్తుంది ప్రిన్స్. గది నీకొస్తే కప్పుడు తెలుస్తుంది గా బాధ ఎట్లుంటుందో. ఇట్లా నమ్మించి మోసం చేసేటోళ్ళంటే నాకు మస్తు కోపం. ఇంతకంటే చెప్పి చంపుడే నయం కదా. దీన్ని మోసం అంటారో ఇంకేమంటారో నాకు తెలీదు. దాని మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నాకింతకంటే మరో మార్గం కనిపించలేదు, అందుకే ఇలా చేశాను. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకలా ప్రవర్తించేవాళ్ళంటే నాకు మస్తు భయం. మేఘమాలను చేసినట్టే నన్ను కూడా నమ్మించి గిట్లనే చేయవని గ్యారంటీ ఏంది? బా, తనంటే నా శత్రువు కాబట్టి అలా చేశాను. ప్రాణంగా ప్రేమించిన నిన్నెందుకు అలా చేస్తాను? ఏమో, నాకైతే నమ్మకంలే. మొదటి నుంచి నీ మీద నాకు జర డౌట్గా ఉంది. అందుకే ఎన్ని దినాలు నీకు కనబడకుండా ఈ టెస్ట్లు గిట్టే పెడుతున్నా. ఇప్పుడు గా డౌట్ ఫుల్ స్ట్రాంగ్ అయింది. బుట్టుబొమ్మ, నువ్వు అనవసరంగా పొరపాటు పడుతున్నావు. నేను అలాంటి వాడిని కాదు. నువ్వు గెన్నైనా చెప్పు ప్రిన్స్, నాకు నమ్మకం కుదరట్లే. అరే, నచ్చకపోతే నువ్వు మా ఇంట్లో ఉండకు, నాకిష్టం లేదు, ఈడ నుంచి పో అని చెప్పాలే. గంతేగాని షాకులిచ్చి చంపాలని చూసడేంది? అబ్బా, ఇలా చేస్తే భయపడి పారిపోతుందనే చేశాను, అంతేగాని చంపాలని కాదు. ఒకవేళ ప్రాణం పోయుంటే? ఏదేమైనా గిట్లా నమ్మించి మోసం చేసుడు మహాపాపం. ఓకే, నీ దృష్టిలో నేను చేసింది మోసం, ఇలా నమ్మించి చేయడం తప్పు, అంతేగా? సరే, ఇప్పుడే వెళ్ళి జరిగిందంతా తనతో చెప్తాను. నువ్వు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోమని చెప్తాను, సరేనా? ఇకప్పుడు ఒకవేళ నేను తన మీద పగ తీర్చుకోవాలనుకున్నా అది అప్పుడు మోసం అవదు, అంతేగా? సరే, ఇప్పుడే చెప్పి పంపిస్తాను.
కసిరిందా ఏ నిజము చూడనని ఒంటి దారి మిగిలిందా నీడొకటే తోడు అని ఓ చిరుగాలి రిషి గారు, ఏంటి ఏదైనా మాట్లాడాలా? ఆలోచిస్తారేంటండి, ఆయన ఫ్రెండ్షిప్ లో మొహమటం ఏంటండి బాబు? ధైర్యంగా అడిగేయాలి గాని. పైగా మనదేమైనా నిన్న మొన్నటి స్నేహమా? చిన్ననాటి స్నేహం కాదు. చిన్ననాటి శత్రుత్వం. రిషి గారు, ఏమైందండి? సడన్ గా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? అది కాదండి, జరిగినవన్నీ మర్చిపోయి మనమిప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉంటున్నాం కదా, మరి ఇలాంటి టైంలో కూడా ఇంకా చిన్ననాటి శత్రుత్వం అని అలా మాట్లాడుతున్నారేంటి? నీకు చెప్పినవన్నీ అబద్ధాలు. నీతో చేసిన ఫ్రెండ్షిప్ అంతా నటన. ఇప్పటికీ నువ్వు నా శత్రువే. ఏంటి, ఇప్పటికీ నేను మీ శత్రువునేనా? మరైతే మర్చిపోదామని ఎందుకు అబద్ధాలు చెప్పారు? ఫ్రెండ్లీగా ఉంటున్నట్టు ఎందుకు నటించారు? పగ తీర్చుకోవడం కోసం. నా మీద డౌట్ రాకుండా ఉండాలి, నేను చేస్తున్నానని తెలియకుండా ఉండాలి అంటే నీతో స్నేహంగా ఉండాలి. అందుకే నీతో ఫ్రెండ్షిప్ అని నాటకమాడాను. ఆ ముసుగులో నిన్ను నమ్మించి నువ్వు నాకు చేసిన అవమానాలకి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. నీ జీవితాన్ని నవ్వుల పాలు చేయించాలని కూడా చూశాను. నమ్మలేకపోతున్నానండి, మీరిలా నటించి మోసం చేశారంటే నమ్మలేకపోతున్నాను. చాలా చాలా బాధగా ఉంది. మీ పక్కనే ఉంటూ కూడా మీ మనసులో నా మీదున్న ద్వేషాన్ని గుర్తించలేకపోయినందుకు చాలా సిగ్గుగా కూడా ఉంది. భలే నటించారండి, లోపల అంత పగ పెట్టుకొని పైకి ప్రాణ స్నేహితుల్లా బాగా నటించారండి. మీది నటన అన్న ఆలోచన కనీసం నాకు కలలో కూడా రాలేదంటే ఎంత బాగా నటించారో మీరే అర్థం చేసుకోండి. మీదంతా నిజంగానే ఫ్రెండ్షిప్ అని నమ్మి ఈ లోకల్లో మీకంటే బెస్ట్ ఫ్రెండ్ నాకెవ్వరూ ఉండరనుకున్నాను. మీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం అనుకుని నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని పిచ్చిదానిలా మీతో షేర్ చేసుకున్నాను. కానీ శత్రువుతో స్నేహం చేస్తున్నానని తెలుసుకోలేకపోయాను. ఈ క్షణం నుంచి మనం ఫ్రెండ్స్ అని మీరు చెప్పిన క్షణంలో ఎంత ఆనందపడ్డానో తెలుసా? ఈ ప్రపంచంలో ఎవరు చూడనంత సంతోషాన్ని చూశారండి. కానీ అదంతా అబద్ధమని తెలుసాక తట్టుకోవటం నా వల్ల కావట్లేదండి. రిషి గారు గుడికి వెళ్దామా? రిషి గారు కార్లో లిఫ్ట్ ఇస్తారా? రిషి గారు టిఫిన్ చేశారా? రిషి గారు భోజనం చేశారా అని అమాయకంగా మీ చుట్టూ తిరిగేదాన్ని. కనీసం అప్పుడైనా అయ్యో పాపం అని అనిపించలేదా నా మీద మీకు? అయ్యో పాపం అని కాదు, ఇంకా దీని మీద పగ తీర్చుకోలేకపోయానే అనిపించేది. నువ్వు నాకు కనిపించినప్పుడల్లా నేను నీకు చెప్పిన సారీ గుర్తొచ్చేది. నువ్వు నన్ను కొట్టిన చెంపదెబ్బ, తల మీద కొట్టిన దెబ్బ గుర్తొచ్చేది. బదులు తీర్చుకోమని
ప్రతి క్షణం గుర్తు చేసేవి. అవన్నీ ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయో చెప్పటమే కాదు, సారీ కూడా చెప్పాను మీకు. అయినా అవన్నీ క్షమించలేనంత తప్పులేం కాదండి. నా దృష్టిలో క్షమించలేని తప్పులే. నేను దేన్నైనా భరిస్తానేమో గాని ఈగో హర్ట్ అయితే మాత్రం అస్సలు భరించలేను. మరలా అనుకున్నప్పుడు మేఘమాల నువ్వంటే నాకు ద్వేషం, నేను నేను చంపాలనుకుంటున్నాను అని నాకు చెప్పుంటే సంతోషంగా చచ్చిపోయి ఉండేదాన్ని. ఇలా నమ్మించి మోసం చేయటం ఎందుకండి? ఇంకా నయ్యు ఇప్పటికైనా చెప్పారు, లేకపోతే మిమ్మల్ని ఇంకా నమ్మి గుడ్డిగా మోసపోతూనే ఉండేదాన్ని. నీకు ఈ విషయం చెప్పడం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ బుట్టమమ్మ చెప్పమందని చెప్పాను. ఓపెన్ గా ఉండాలి, ఫెయిర్ గా ఉండాలి, మనసులో ఒకలా పైకి ఇంకోలా ఉండడం తనకి నచ్చదని చెప్తే నీకు ఈ విషయం చెప్పాను. ఇంకో ముఖ్యమైన విషయం, ఏదైనా ఉంటే ముఖం మీదే చెప్పేయాలని కూడా చెప్పింది. అందుకే చెప్తున్నాను, నువ్వంటే నాకు చిరాకు. నువ్వు మా ఇంట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు, అందుకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరు అసహ్యమని చెప్పి వెళ్ళిపోమని చెప్పాక కూడా ఇంకా ఇక్కడే ఉండటం పద్ధతి కాదు. కానీ పొరపాటున కూడా చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళనని ఫ్రెండ్కి మాటిచ్చాను. ఆవిడ వెళ్ళిపోమని చెప్తే హ్యాపీగా వెళ్ళిపోతాను. మా అమ్మకి నువ్వంటే ఇష్టం, నిన్ను వెళ్ళిపోమని తను చెప్పదు, అందుకే చెప్ప పెట్టకుండా నువ్వే వెళ్ళిపో. అలా అయితే ఆవిడకిచ్చిన మాటని తప్పిన దాన్నవుతాను, ఆవిడ నమ్మకాన్ని మోసం చేసిన దాన్నవుతాను. మోసం చేయటానికి మాట తప్పడానికి నేను మీలాంటి దాన్ని కాదు. వెళ్ళిపోమని ముఖం మీద చెప్పినా కూడా ఇంకా ఇక్కడే ఉండడానికి సిగ్గుండాలి. అయ్యుంటే నీ చేత చెప్పించుకోకుండానే వెళ్ళిపోయేదాన్ని. కానీ నేను నీ బుట్ట బొమ్మని కూడా, నేను వెళ్ళిపోతే నన్ను వెతుక్కోలేక నా కోసం నువ్వు పిచ్చోడు అయిపోతావు. అందుకే చీ కొడుతున్నా, అసహించుకుంటున్నా, ఇక్కడే ఉంటున్నాను. అంతేకాదు రిషి, నా మీద నీకున్న ద్వేషాన్ని అసహ్యాన్ని పోగొడతాను, నీ మనసు మారేలా చేస్తాను, నా మీద గౌరవం పెరిగేలా చేస్తాను. అప్పుడు నువ్వు ప్రేమిస్తున్న బుట్ట బొమ్మని నేనే అని చెప్తాను. పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా అలా ఎలా మాటిచ్చావు? నా పెళ్లికి ఆయన కనీసం ఒక గెస్ట్ గా కూడా రాలేడు. మరి అలాంటప్పుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి దగ్గరుండి నా పెళ్లి చేస్తాడని ఎలా అనుకుంటున్నావు? అసలు అది జరిగే పనేనా? ఎంత కష్టమైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దగ్గరుండి నాన్నే నీ పెళ్లి జరిపించేలా చేస్తాను. అతనికి మాటిచ్చాననో లేక పంతంతోనో ఇలా చేస్తానడం లేదు. ఆ హక్కు మనకుంది, అందుకే అంటున్నాను. అమ్మ మెళ్ళలో తాళెలాగో కట్టలేదు, కనీసం పీటల మీద అమ్మ పక్కన కూర్చోనైనా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే అత్తారింట్లో నువ్వు ఆనందంగానే కాదు, సమాజంలో మనం గౌరవంగా కూడా ఉంటాం. అందుకే ఈ తపనంత. నీ ఆలోచన నాకు అర్థమైందన్నయ్యా, కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉండాలి కదా. మన ఇంటికి రాను అని, మనతో మాట్లాడనని ఆ రోజైన గుళ్ళో ప్రమాణం చేశాడు, అంతే కదన్నయ్యా?
ఆయనకి వాళ్ళంటేనే ప్రేమ అభిమానం. వాళ్ళకిచ్చే ప్రాధాన్యతలో గాని తీసుకునే బాధ్యతలో గాని కనీసం 1% కూడా మనకివ్వడు. బాధ్యతల సంగతి పక్కన పెట్టు, అసలు మనం ఉన్నామన్న ఆలోచనే ఆయనకి లేదు. అలాంటి వ్యక్తి దగ్గరుండి బాధ్యతగా నా పెళ్లి జరిపిస్తాడని ఎలా అనుకుంటున్నావన్నయ్య? ఖచ్చితంగా జరిపిస్తాడ్రా, ఎందుకంటే నువ్వు అనుకుంటున్నట్టు నాన్న వాళ్లతో అంత అన్యోన్యంగా లేడురా. 20 ఏళ్లుగా నాన్నకి అవంతకి మధ్య అసలు సరిగ్గా మాటలే లేవు. మీ ఇద్దరూ కలిసి దగ్గరుండి చెల్లి పెళ్లి జరిపిస్తే అందరికీ బాగుంటుంది. నువ్వు మాట్లాడాలనుకుంటున్నది ఈ విషయం గురించి అయితే ఇక మాట్లాడుకో. తండ్రి లేడని చెప్పడంలో అర్థం ఉందమ్మా, కానీ తండ్రి ఎవరో చెప్పకపోతే అసహ్యంగా ఉంటుంది.